కళ్యాణ్ గారి పుట్టినరోజు కోసం చేస్తున్న వన్ డే శాలరీ ఫర్ జనసేన అనే కార్యక్రమం లీడర్ పిలిపిస్తే కార్యకర్తలు చేసే కార్యక్రమం కాదు, లీడర్ కోసం కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమం. అంచేత ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకుని మీ మీ నియోజకవర్గాల్లో మీ సర్కిల్లో ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేలాగా చూసుకునే బాధ్యత తీసుకోండి. 2019లో మనం చేసిన డొనేషన్ కార్యక్రమం గురించి మన అధినేత ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నా పుట్టినరోజుకి నాకు మెసేజ్ ఏదో వచ్చింది, 33,000 పైసలకు 3 కోట్ల రూపాయలు పైన పార్టీ ఫండ్ పంపించారని. అంటే ఇది మా పార్టీ వాళ్ళు ఇచ్చింది, ఒక్కొక్కరు 10 రూపాయలు 100, 1000, 1,000 నాకు తెలియదు. కానీ కాకపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఇది మాదేని పెట్టిన పెట్టుబడి, దానికి అది కొన్ని 1,000 కోట్లు నేను విన్నారు కదా. 33,000 మంది ఓటమిలో కూడా నీకు తోడున్నామన్నయ్య అంటూ ఒక మెసేజ్ ఇచ్చారు. మరి ఇప్పుడు నీతో గెలిచే వరకు తోడుంటాం, నీతో ఇంకా మేమున్నాం, నీ బలం ఇంకా పెరిగింది అన్న మెసేజ్ ఇవ్వాలి అంటే ఆ 33,000 మంది ఈసారి 1,00,000 అవ్వాలి. అంచేత గమనించండి, మనం ఎంత డొనేట్ చేస్తాం అనేది కాదు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తాం అనేది ముఖ్యం. ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు బద్దలు కొట్టాం, యూట్యూబ్ రికార్డులు తిరగరాశాం, ట్విట్టర్లో సంచలనం సృష్టించాం, ఇన్స్టాగ్రామ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేశాం. ఇప్పుడు పొలిటికల్ హిస్టరీలో సరికొత్త ట్రెండ్ సృష్టిద్దాం. దెబ్బకి దేశం మన వైపు చూడాలి. We will make sure